వరంగల్ జిల్లా ప్రజలెవరు కోరుకోకుండానే ఆరు ముక్కలైపోయింది. ప్రజలెవరు కోరుకోకుండానే ఆరు ముక్కలైపోయింది. ఆ ఆరు ముక్కలయ్యే విధానాన్ని నేను వ్యతిరేకించినందుకు ఆ తర్వాత నన్ను పక్క కూడా పెట్టడం జరిగింది. చివరికి వరంగల్ పట్టణాన్ని కూడా రెండు ముక్కలు చేసి ఒక ముక్కను హన్మకొండలో ఇంకొక ముక్కను వరంగల్ జిల్లాలో పెట్టడం జరిగింది. ఇది సరైనది కాదు అని అనేక సందర్భాలలో నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేనప్పుడు పెద్దల దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోలేదు. నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, హైదరాబాదు నిజాం నవాబుల ఏలుబడిలో ఆనాడు కొంత అభివృద్ధి చెందితే మా వరంగల్ జిల్లా మాత్రము బ్రహ్మాండంగా కాకతీయుల ఏలుబడిలో అభివృద్ధి చెందింది. ఇలా గొప్పగా చెప్పుకునే పాకాల, రామప్ప, లక్నవరం, గణపురం చెరువులు కానీ, మా ధర్మసాగర్ చెరువు కానీ, అదేవిధంగా వేయి స్తంభాల గుడి కానీ, ఫోర్ట్ వరంగల్ కానీ, అనేక కళా సంపద ఈ వరంగల్లో ఉన్నది. ఒక మాటలో చెప్పాలంటే వ్యవసాయానికి పెట్టింది పేరు వరంగల్. వ్యవసాయానికి రైతులు కూడా బ్రహ్మాండమైన పంటలు పండించే జిల్లా మా వరంగల్ జిల్లా. తెలంగాణలో రెండవ అతిపెద్ద పట్టణమైన వరంగల్ సరైన అభివృద్ధికి నోచుకోలేదు. హైదరాబాద్ తర్వాత వేగంగా అభివృద్ధి చెందవలసిన వరంగల్ మహానగరము అభివృద్ధి చెందలేదు. నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పైన, ఏఐసిసి నాయకత్వం పైన, సోనియా గాంధీ పైన, రాహుల్ గాంధీ గారి పైన. కనీసము ఈ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో మా వరంగల్ జిల్లా, మా వరంగల్ మహానగరము అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు, వరంగల్ మహానగర అభివృద్ధి కొరకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వాలకు అనేక ప్రణాళికలు ఇచ్చాం, అనేక డెవలప్మెంట్ మోడల్స్ ఇచ్చాం, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వరంగల్లో అన్ని వనరులు ఉన్నాయి. దీన్ని బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ హబ్గా, ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఒక ఐటీ హబ్గా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి మా జిల్లా ప్రజలందరి పక్షాన చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. మీరు మా జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి, మీరు మా జిల్లా పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి. మేమందరం కాంగ్రెస్ పార్టీ వెంట ఉంటాం, మేమందరం రేవంత్ రెడ్డి వెనుక ఉంటాం. ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత మీరు తీసుకోవాలని నేను కోరుతున్నా. ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నది. మన రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నారు, లౌకికవాదాన్ని తీసివేస్తామంటున్నారు, రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటున్నారు, బడుగు బలహీన వర్గాల అధికారులకు భరోసా లేకుండా చేద్దామని అనుకుంటున్నారు. ఇవాళ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదు, ముస్లింలకు రక్షణ లేదు, క్రిస్టియన్స్ కు రక్షణ లేదు, మహిళలకు రక్షణ లేదు, బీసీలకు రక్షణ లేదు. పేద బడుగు బలహీన వర్గాలంటే భారతీయ జనతా పార్టీకి నచ్చదు. పేద బడుగు బలహీన వర్గాలు కూడా ఆత్మవిశ్వాసంతో తలెత్తుకొని జీవించాలి అంటే, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా ఉండాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే మీ అందరినీ కోరుతున్నా, మే 13